వాళ్ళకి దండం పెట్టడం వేరు, కాళ్ళు పట్టుకోవటం వేరు. వంశీ కాళ్ళు పట్టుకున్నాడు అన్నాడు. నేనేమన్నా దానికి ప్రతిగా నేను పట్టుకోవటం ఏంటి రాయణ ప్రసాద్ గారు, వసుదేవుడు కూడా గాడిద పాళ్ళు పట్టుకున్నాడని నేను అన్నానా? పోల్చానా? పోల్చలేదు కదా. ఆయన వంశీకి కోట్లు ఇచ్చాడు చంద్రబాబు గారు అన్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నా నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. నేను అవినీతి చేసేవాడిని కాదు. నేను హైదరాబాద్లో వ్యాపారం చేసుకొని నేను చేసే రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులతో నియోజకవర్గంలో ఖర్చు పెడతాను. నాకు కోట్లు ఇచ్చారు అంటే నాకేమైనా వ్యక్తిగత వ్యసనాలకు ఇచ్చారా? దేనికి ఇచ్చారు? సాధారణంగా ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా పార్టీ ఫండ్ ఇస్తుంది. ఆ పార్టీ ఫండ్ ఎంపీ గారు ఎమ్మెల్యే చూసుకుంటారు. ఈసారి ఎన్నికల్లో ఖర్చు పెరిగితే నేను చంద్రబాబు గారిని అడిగాను, అందరికి చేసినట్టే నాకు చేశారు. దానికి నేను కోట్లు తినేసిందే ఉంది? రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మాటలు మాట్లాడేపాటికి నేను బాధపడిన మాట వాస్తవం. నాకు బీపీ వచ్చిన మాట వాస్తవం. మరి ఏం చేయాలి? వాళ్ళలాగా నేను రోజు ట్యాబ్లెట్లు వేసుకోలేను. నాకు షుగరో బీపీనో లేదు కాబట్టి వాళ్ళకి ట్యాబ్లెట్ అలవాట్లేదు కాబట్టి ఉన్నట్టుండి క్లియర్ అప్ అయింది. వాళ్ళంటే అలవాటు కలిగిన వాళ్ళు, ప్రావీణ్యత కలిగిన వాళ్ళు కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి చక్కగా నింపాదిగా కూల్గా ఉంటారు. మరి నేను ముందు తిట్టానా? ఆయన తిట్టాడా? అయ్యప్ప మాల వేసుకొని హైందవ ధర్మాన్ని నేను ఏదో చేసేసానని ఒక గ్రీకు వీరుడు, ఒక కలుగు వీరుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశాను నేను? హిందూ మతాన్ని అగౌరవపరిచాను. నేనేమన్నా తిరుమల గుళ్ళో 1000 స్తంభాల మంటపాన్ని కూల్చానా? విజయవాడ కనకదుర్గ గుళ్ళో శుద్ర పూజలు చేశానా? ఏం చేశాను నేను? నేనన్నా అత్యంత పవిత్రమైన టీటీడీ బోర్డు డైరెక్టర్లు కానీ చైర్మన్ పదవులు కానీ అమ్ముకున్నానా? నన్ను కూడా అడుగుతూ ఉన్నారు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలామంది. నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు కదా, నిన్నెందుకు తిట్టాడు ఆయన ముందని? నేను చెప్పాను, నా తప్పేలే, నేదో చిన్నాడిని కాబట్టి టెంప్ట్ అయ్యాను. అంటే మరి ఆయన పెద్దాడు కదా అన్నారు. మరి మాట్లాడే వాళ్ళందరూ అది చూడలేదు కాబోలు. హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా నేను అడిగిన ప్రశ్నలు ఒకసారి ఆలోచించుకోండి. నేనేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లని పదవులు అమ్ముకున్నానా? చైర్మన్ పదవి అమ్మానా? నేనేం చేయలేదు కదా ఇటువంటి పనులు. కాబట్టి ఎవరిని నమ్మేవాళ్ళు ఆడుకుంటారు? నేనేమి మనస్ఫూర్తిగా తప్పు చేయలే, కానీ వయసులో పెద్దాడు కాబట్టి నేను మాల వేసుకుని ఉన్నాను కాబట్టి ఈ మాల మీద గౌరవంతో అతను పెద్దాడు కాబట్టి అన్కండిషనల్గా సారీ చెబుతున్నాను. నేను దీన్ని పెద్ద విషయం చేసేసి ఈ కలుగు వీరులు, గ్రీకు వీరులు, చేగు వీరా గారు చేసినంత పోరాటంలాగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు కొన్ని కులాల మధ్య, మతాల మధ్య కుంపడి పెట్టడానికి. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. రాజకీయ వ్యవస్థ అనేది ఇట్లా ఉంది. మొత్తం మానేద్దామా? చంద్రబాబు నాయుడు గారు, మనం అందరూ కలిసి మానేద్దామా? మానేసి ఉద్యోగస్తులకు అప్పచెప్పేద్దామా? ఎవరు నడుపుతారు ఈ వ్యవస్థని? రాజ్యాంగంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ దాన్ని, లేకపోతే వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సరే, యావగింపు కలిగింది, నరానికి నాలుగు లేదు కదా, ఏదోటి ఉచిత సలహానే కదా, ప్రజా జీవితానికి ఇంత సమయం కేటాయిస్తాం, ఎవడో తెలియనాడు మాట్లాడితే మనం ఎందుకు పడాలి? సరే, యావగించుకుంటే ఓడగొడతారు, ఎవరు ఇష్టమైతే వాళ్ళని గెలిపిస్తారు. ఏ ఎన్నికలైనా జరిగేది అంతే కదా. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, కరెక్టే. నేనేం కాదనలేదుగా, నేనేమన్నా వేరే వాళ్ళు సీట్ ఇచ్చారని చెప్పానా? నాకు 2009లోనో 14లోనో 19లోనో చంద్రబాబు నాయుడు గారే సీట్ ఇచ్చాడు. అయితే ఏం చేయాలి? ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయన్ని అన్ని తిట్టి రంగులు వేసుకునేవాళ్ళు సినిమాలకు పనికిరా, రాజకీయ రంగానికి పనికిరారని, లేకపోతే మా అమ్మ మీదే పోటీ చేస్తా మా అమ్మ చెబితే అని అన్ని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత తెలుగుదేశంలో చేరిన తర్వాత 89లోనో 94లోనో మళ్ళీ బీ ఫార్మ్ ఇచ్చి రామారావు గారు మంత్రిని చేశారు కదా. మరి తర్వాత రామారావు గారు నుంచారా? నా ఒకళ్ళకే మీకు నైతిక విలువలు లేకపోతే క్యారెక్టరు ఇవన్నీ కనపడతాయా? అంటే ఇదంతా కూడా గురువింద గింజ పప్పులాగా ఉంది, మామూలు పప్పు కాదు.
అంటే గురువింద కింద పప్పు ఒకటి ఉంటుంది, దాని కింద నల్లగా ఉంటుంది, అది మాత్రం పైకి అంతా ఎర్రగా ఉన్నాను నేను అనుకుంటా ఉంటుంది. సేమ్ అట్లా అనిపిస్తూ ఉంది నాకు. నిన్న లోకేష్ బాబు గారు చెప్పాడు, సిగ్గుంటే వంశీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. రైట్, చేసేస్తా. నేను చాలాసార్లు చెప్పా, ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన పదవి కాదు, నేను ఒకటి మీద రుద్దబడిన వ్యక్తిని కాదు, రాజీనామా చేస్తా. నేనేం అడ్డదారులు ఎమ్మెల్సీ అవ్వాలా, అడ్డదారులు మంత్రి అవ్వాలా? మీరెందుకు ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకున్నారు? బాపట్లలో అన్నం సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఎమ్మెల్సీకి రిజైన్ చేశాడు కదా, నన్ను ప్రజలు తిరస్కరించారని. మరి మీరెందుకు పెట్టుకున్నారు? అంటే నాకొకటే చెప్పడానికి మీ అందరికీ రూల్స్ ఉంటాయి. పార్టీ నా ఒక్కడికే కన్నతల్లి, మీకెవరికి కాదు. సామాజిక మాధ్యమాల్లో, ప్రచార మాధ్యమాల్లో ఇట్లా నా మీద వార్తలు వస్తూ ఉన్నాయి, వీటిని కొద్ది కంట్రోల్ చేయండి సార్. ఇది పార్టీ ఆఫీస్ నుంచి మేనేజ్ చేస్తున్నారు. ఒక 50 వెబ్సైట్లు నేను ఐడెంటిఫై చేశాను వీటిని, ఆంధ్రుడో, అమరావతో, లేకపోతే సిబిఎన్ విజనో, ఐకే .com అని చెప్పా. ఒకదానికి ఆంధ్రజ్యోతి ఖమ్మం విలేకరు అని చెప్పారు, మన సంబంధం లేదన్నారు. నేనేం తప్పు చేశానని రాస్తాడు అతను? ఎవరో నా ముఖపరిచయం కూడా లేదు కదా. ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తా, అతను వెబ్సైట్ మెయింటైన్ చేసి ఫ్రీలాన్సింగ్ చేస్తాడా? ఎవరన్నా నమ్మే కదా ఇది. నేను అనేక రకాలుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా. మొన్న ఎన్నికల తర్వాత వస్తూ ఉంది, మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశాను నేను. నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి, ఒక ఇంటి నుంచి 10,000 ఈమెయిల్స్ పెట్టారు, తెలుసు కాబట్టి నేను వెళ్ళి అడిగాను, సార్ ఎందుకు ఇట్లా అనుమానంగా చూస్తున్నారు, మేము ఏం తప్పు చేసాం, ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్, మాకు సంబంధమే లేదన్నారు. మళ్ళీ ఐటమ్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చూపెడతా. నా దగ్గర ప్రింట్అవుట్లు ఉన్నాయి, ఆ వెబ్సైట్లు మెయింటైన్ చేసేవాళ్ళు పెట్టిన కామెంట్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపు నుంచి ఎందుకు వచ్చావని అన్నదానికి ఎంతో గింజుకున్నాడు ఆయన, తెలుగు తల్లిలాగా. అంటే మా అందరి తల్లులు తల్లులు కాదా, మా భార్యలో మా పిల్లల్లో కాదా, మా అందరి మీద దుష్ప్రచారం చేసే హక్కు లోకేష్కి ఎవరిచ్చారు? మీ కొడుకైతే మా మీద రుద్దుతారా, మా మీద దుష్ప్రచారం చేయమని చెబుతారా? మమ్మల్ని అందరినీ గొర్రెల మందలాగా అలా పెట్టడానికి ఏదో రకమైన ప్రచారం చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి భయపెట్టి ఉంచమని చెబుతారా? మేమేం ద్రోహం చేయలేదు కదా, మేము మీతో ప్రేమగానే ఉన్నాం, ఆప్యాయతగానే ఉన్నాం కదా, మమ్మల్ని కట్టడి చేయడానికి ఇటువంటి టాక్టిక్స్ వాడాల్సిన అవసరం ఏముంది? మేమేం జూనియర్ NTRని తీసుకురాలేదే, ఎన్నికలే 5-6 నెలలు అయింది, మేమేమన్నా జూనియర్ NTRని తీసుకొచ్చామా? జూనియర్ NTR ప్రస్తావన తీసుకొచ్చామా? ఒక అభద్రతా భావానికి లోనై మీకు మీరు వెబ్సైట్లు మెయింటైన్ చేసి, మీకు మీరు పక్కన తిరిగే వాళ్ళని, వెనక తిరిగే వాళ్ళని, మీతో తిరిగే వాళ్ళని, వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పింది 3 పాయింట్లే, దీనికన్నా ఎక్కువ నేనేమన్నా మాట్లాడానా? మరి రాయన్ ప్రసాద్ గారు వీటికిను నేను కాళ్ళు పట్టుకున్నానని, కోట్లు కొట్టేశానని అనడానికి అర్థమేముంది? కాబట్టి నేను అన్నాను, మీ అమ్మాయి పెళ్ళప్పుడు నేను డబ్బులు తెచ్చిచ్చాను, నీకు వ్యక్తిగత నీకు తెచ్చిచ్చానన్నా అన్న, ఖచ్చితంగా నేను ఇచ్చాను. ఎవరు ఏదైనా చెప్పనివ్వండి, మీరు ఇన్ బిట్వీన్ లైన్స్ చదువుకోండి, నేను ఇచ్చిన మాట వాస్తవం. నాకు కొంతకాలం తర్వాత సునా చౌదరి గారు రీఎంబర్స్ చేశారు. నాకేం సంబంధం పెనంలూరు నియోజకవర్గంతో ఇవ్వడానికి? ఆయన నాకు మిత్రుడు కాదు, నాకేం బంధువు కాదు, వాళ్ళ పిల్లలు నాకు పరిచయం లేదు, నేను ఎందుకు ఇచ్చాను? కాబట్టి నేను అన్నాను, నేను నీతో ఇంత మంచిగా ఉండి నీ ఇంట్లో సమస్యను నా సమస్య కింద స్వీకరించి, నేను ఇట్లా ఉంటే నువ్వు గబాలను వచ్చేసి ఏది పడితే అది మాట్లాడతావా ప్రెస్ మీట్లో అని నేను టెంప్ట్ అయ్యా. ఆ టెంప్ట్ అయిన దానికి మోకాలికి బోడిగుండి ముడేసినట్టు, నేను ప్రకాశం బ్యారేజ్ మీద కాలవగట్టు మీద వెళ్తున్నాను, రోజు మనం వెళ్ళేది కాలవగట్టేగా, మన నాయకుడి ఇల్లు కాలవగట్టు మీదే కదా ఉంది, కాలవగట్టు మీద కాక ఎక్కడుంది? రోజు వెళ్ళేది మనం కాలవగట్టే కదా, వెళ్ళేటప్పుడు చాలామంది వెళ్తారు. నన్ను అడిగారు, నన్ను కూడా అడిగారు, ఇవన్నీ 1000 కాళ్ళ మండపం, కనకదుర్గ గుడి, లేకపోతే ఈ శర్మిష్ట, ఇవన్నీ నన్ను కూడా అడిగారు. టీటీడీ బోర్డు మెంబర్లు ఇవన్నీ నన్ను కూడా అడుగుతారు కదా, నేను ప్రజా జీవితంలో ఉన్నాను, రోజు అనేక మందిని కలుస్తా కదా, మిమ్మల్ని ఒకళ్ళనే అడుగుతారా? ప్రజల్లో గెలిచాను నేను,
రెండోసారి గెలిచాను. ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన వాళ్ళు, ప్రజల్లో గెలవలేని వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దని చెబుదాం అనుకున్నా. కానీ ఇందాక చెప్పా కదా, పుంభావ సరస్వతులు మొత్తం అందరికీ పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు, కేవలం హరిభక్తులు, వానరులు, రుక్మాంగదులు, చక్క చెప్పాను కదా ఒక పేర, వాళ్ళందరికీ కూడా నమస్కారంతో చెబుతున్నా. నేను ఆవేశపడిన మాట వాస్తవం, దాన్ని పెద్ద ఇష్యూ చేయవలసల్లా. మీరు ఇష్యూ చేసినా కూడా నాకేమవుతాం. నేను అడిగింది ఇంగ్లీష్ మీడియం గురించి అడిగితే మీరు అయ్యప్ప మాల గురించి మాట్లాడుతున్నారు. నేనేమో మీ అంత చదువుకున్నవాడిని కాదు, నా మిత్రుడు ప్రసాద్ ఉన్నాడు పాపం, చాలా మంచివాడు, నా మంచి మిత్రుడు, విద్యాధికుడాడు, ఇంజనీర్ అనుకుంటా, గోడే ప్రసాద్ అదే ఇంజనీర్ బిల్డర్ కదా, వాడు చెప్తా ఉన్నాడు రాజకీయాల్లో ఏవగింపు వచ్చింది వంశీ అంటే అది ఇది అని.